దృష్టికొచ్చినటువంటి దాన్ని మీకు మీద ఎంత ఒత్తిళ్ళు ఉన్నా ఏమున్నా కూడా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అవసరమైతే చంద్రబాబు లాంటి వ్యక్తులైనా కూడా ఈడ్చుకొచ్చి లోపల వేయాలని చెప్పి నేను డీజీపీ గారిని కోరుతున్నాను. డీజీపీ గారి మీద నిన్న మొన్న చూశాను నేను విజయవాడ పనికి మాలినాళ్ళు, కానిస్టేబుల్ నుంచి వస్తే పారిపోయేవాళ్ళు, చిల్లర దొంగలు, కేడీలు, పిక్ పాయింట్స్ నడుపుకునే రాజకీయ పద్మం కోసం వాళ్ళు చేసేటువంటి జేబు దొంగల పనికి తెలుగుదేశంలో పార్టీలో చేరినటువంటి కాల్మని సెక్స్ రాకెట్ వెధవులు డీజీపీ గారికి వార్నింగ్ ఇస్తున్నారు. దీన్ని కూడా పోలీస్ యంత్రాంగం సీరియస్ గా పరిగణించాలి. వాళ్ళ ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి డీజీపీ ఈ రాష్ట్రాన్ని ఏ విపత్కర పరిస్థితుల్లో అయినా నుంచి కాపాడాల్సినటువంటి డీజీపీ మీద ఈ రకమైనటువంటి చెంచగాళ్లు చేసేటువంటి దాడిని పోలీస్ శాఖ చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఎవరిని ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేదు. గుళ్ల మీద కానీ, చర్చిల మీద కానీ, మసీదుల మీద కానీ దాడులు చేసేటువంటి ఉద్దేశం కానీ, వాటిని అడ్డం పెట్టుకుని రాజకీయంగా బతకాల్సినటువంటి అవసరం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదు. ఆయన క్రిస్టియన్న, ముస్లిమ్మ, హిందువ కాదు, ఆయన ఒక మానవతావాది. ఆయన గుడికి వెళ్తే ఒక పక్కా హిందువులాగా చాలా నిష్ఠగా పూజలు చేస్తాడు. ఆయన ఒక చర్చికి వెళ్తే ఒక క్రిస్టియన్ లాగా అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు ఆచారాల ప్రకారం నిష్ఠగా పూజ చేస్తాడు. ఆయన ఒక మసీదుకి వెళ్తే ఒక ముస్లిం ఏ రకమైనటువంటి భావంతో అల్లాని వేడుకుంటాడో ఆ రకంగానే వేడుకుంటాడు. ఏ గుడికి వెళ్ళినా, ఏ చర్చికి వెళ్ళినా, ఏ మసీదుకి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి సంప్రదాయాలని పూర్తిగా గౌరవించి అక్కడ ఉన్నటువంటి విశ్వాసాలని పూర్తిగా అర్థం చేసుకుని వాటి ప్రకారం నడుచుకునేటువంటి వ్యక్తే నాయకుడవుతాడు. కానీ నాలుగు ఓట్ల కోసం అవసరమైతే కాళ్ళు పట్టుకోవటం లేకపోతే జుట్టు పట్టుకోవటం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.